हाय व्यूअर्स, वेलकम बैक टू माय चैनल। ईरोजु ब्लौज कंडी काजल तो चेति तो एक्कुव श्रम पड़कोकुंडा मिशन तोने काजल अनेदी एला स्टिच चेयालो चूद्दाम। ओकेना, इप्पुडु मनम नेनु ऑलरेडी शेप पट्टीलु डाट्स अन्नी वेसेसानंडी। इप्पुडु दीनिकी काजल पट्टी अटाच चेसी दानिकी काजल एला स्टिच चेयालो मिशन तोने चूपिस्तानु। मनम मेडपट्टी दग्गर तीसुकुन्नाम कदंडी उक्सुल पट्टी, काजल पट्टी अनि सेपरेट गा दान्नी डिवाइड चेसुकुंदाम। टू पार्ट्स का डिवाइड चेसुकोनी अला फोल्डिंग उन्नदी काजल पट्टी की तीसुकोनी राइट साइड पेट्टुकोनी ओक स्टिच वेसुकुंदाम। इप्पुडु नेनु एला अयिते प्लेस चेसानो सेम अलागे पेट्टुकोनी चिवर्की की ओक स्टिच वेसुकुंदाम, अटैच चेसेद्दाम। इला कनुक स्टिच चेसुकुंटे अंडी मनकि चेतितो काजल कुट्टवाल्सिन अवसरं उंडदु, एक्कुव टाइम कूडा पट्टदन्नमाट। ओकेना, अला स्टिच चेसिन तर्वात क्लाथ नि फोल्डिंग चेसुकुंदाम। मनं నార్మల్గా కాజల్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అలాగే ఇప్పుడు నేను మళ్ళీ వివరంగా చూపిస్తాను, చూడండి ఎలా ఫోల్డింగ్ చేయాలో। వీడియోలో చూస్తున్నారుగా, సేమ్ అలాగే ఫోల్డింగ్ చేయండి। మళ్ళీ చూపిస్తాను, చూడండి సెపరేట్గా క్లాత్ని కింద ఫోల్డింగ్ చేసుకొని నార్మల్గా లోపల వైపుకు ఒక ఫోల్డింగ్ చేసుకుందాం। చేసుకొని మిగతా దాన్ని టూ ఫోల్డింగ్స్ వేసుకుందాం। వీడియోలో చూపించిన చూడండి, సేమ్ అలాగే టూ ఫోల్డింగ్స్ వేసుకొని చేత్తో ఒకసారి రఫ్ చేయండి క్లాత్ కరెక్ట్గా ఉండడానికి। అలా రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన నేను డాట్స్ పెట్టుకుని, మనం కాజల్ ఎలా అయితే పెట్టుకుంటామో స్టార్టింగ్ ఒకటి, ఎండింగ్ ఒకటి, మనం మిడిల్కి టూ, మొత్తం ఫైవ్ పెట్టుకుంటాం కదండి కాజాలు। ఎలా అయితే మనం స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే మార్కింగ్ చేసుకోవాలన్నమాట। మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తాను, చూడండి సేమ్ అలాగే టూ ఫోల్డింగ్స్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకుందాం। అలా మనకి కాజల్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా రావాలో అక్కడ మార్కింగ్ చేసుకుందాం। పైన మాత్రం మనం మెడ బెల్ట్ వేస్తాం కదండి, అక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచి కిందకి పెట్టుకోవాలన్నమాట మార్కింగ్ అనేది। అలా మార్కింగ్ చేసుకొని వీ షేప్లో డ్రా చేసుకుందామండి। ఎగ్జాక్ట్గా మార్కింగ్ దగ్గర వీ షేప్లో మార్కింగ్ చేసుకుందాం, కొంచెం అంత వెడల్పుగా కాకుండా కొంచెం దగ్గరికి మార్కింగ్ చేసుకుందాం। నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వస్తుందో। అలా మార్కింగ్ చేసుకున్న ఇప్పుడు నేను ఎలా అయితే వీ షేప్లో మార్క్ చేశానో సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి। వీడియోలో చూపిస్తాను, చూడండి కొంచెం ముందుకే పెట్టుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలండి। అలా మార్కింగ్ మనం డాట్ పెట్టుకున్నాం చూడండి, ఆ డాట్ వరకు స్టిచ్ చేసుకొని ఇంకా సూద్ అనేది కిందకే ఉంచుకోవాలండి। పైకి తీస్తే మళ్ళీ స్టిచ్ అనేది సపరేట్గా పడిద్ది, అలా పడకోకుండా సూది మనం కిందకి దించుకొనే ఉంచి ఫుట్ పైకి లేపుకొని మనం బ్లౌజ్ని తిప్పుకోవాలి। తిప్పుకొని క్రాస్గా వీ షేప్లో ఒక స్టిచ్ వేసుకుంటూ వద్దాం। నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అలాగే అలా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చి మళ్ళీ సెకండ్ డాట్ ఉంది కదండి అక్కడి వరకు స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ డాట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికి బ్లౌజ్ని తిప్పుకొని సేమ్ మళ్ళీ వీ షేప్లో స్టిచ్ చేసుకుంటూ వద్దాం। సూద్ అనే నీడిల్ అనేది కిందకే ఉంచాలండి, పైకి తీయకూడదు। పైకి తీస్తే స్టిచ్ అనేది సపరేట్గా వస్తుంది కాబట్టి అలా నీడిల్ అనేది తీయకోకుండా స్టిచ్ చేసుకుంటూ వస్తే వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట। అలా వీ షేప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఎగ్జాక్ట్గా। అలా ఉన్న మనం మార్కింగ్ చేసుకున్న ఫైవ్ డాట్స్ దగ్గర సేమ్ అలాగే వీ షేప్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి। మనం డాట్ ఎక్కడైతే పెట్టామో ఆ డాట్ దగ్గర వీ షేప్ రావాలండి, వచ్చి ఒక పావు ఇంచ్లోనే రెండు రావాలన్నమాట టూ లైన్స్ అనేవి। నేను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందో, ఈ బ్లౌజ్లో కనపడట్లేదు కాబట్టి నేను వేరే బ్లౌజ్లో స్టిచ్ చేశాను ఆల్రెడీ, ఆ బ్లౌజ్ తీసి చూపిస్తానండి స్టిచ్ అనేది ఎలా వచ్చిందో। అలా వీ షేప్లో కంప్లీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి। ఇలా అయితే ఇక టైం వేస్ట్ అవ్వదండి, కొంచెం స్పీడ్గా మాకు బ్లౌజ్ కావాలి అన్న వాళ్ళకి ఇలా స్టిచ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట। అలా స్టిచ్ చేసిన తర్వాత ఒక్క పాదం గ్యాప్తో స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటూ వద్దాం, అంతేనండి కంప్లీట్ అయిపోయింది। మనకి కాజాలతో పని లేకోకుండా మిషన్తోనే డైరెక్ట్గా కాజాలు స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు దీంట్లో థ్రెడ్ అనేది మనకు కనిపించట్లేదు కాబట్టి నేను ఈ బ్లౌజ్లో తీసుకున్నాను, చూడండి స్టిచ్ ఎలా వచ్చిందో। అలా మిడిల్లో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో మనం ఉక్స్లు అనేది పెట్టుకోవచ్చు అన్నమాట।
అంతేనండి, చాలా ఈజీగా అయిపోయింది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం.